హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్రూడ్జే వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే భీమిలి నొక్కలమ్మ తల్లి పండుగ అనమాట, ఫెస్టివల్ అనమాట. క్రౌడ్ అయితే చాలా అంటే చాలా గట్టిగా ఉంది క్రౌడ్ అయితే. ఈ జనాలను చూసి మాత్రం చాలా అంటే భయపడ్డాను. గుడి అయిపోయింది, మా టెంపుల్ అయిపోయి ఇప్పుడు బీచ్కి వెళ్ళాం. లడ్డు స్లో మోషన్ వీడియో తీయమంది అండి, వీడియో తీయండి ప్లీజ్ అని అన్నది తీసానండి స్లో మోషన్. కానీ క్లైమేట్ అయితే సూపర్గా ఉంది, బీచ్ క్లైమేట్. వీడియో మాత్రం చాలా బాగా కూడా వచ్చిందన్నమాట. ఇంకా నేను ఇది నార్మల్గా పెట్టాను, ఇంకా నార్మల్ వీడియో పెట్టలేదు, పెడతాను చూడండి. చాలా బాగుంటుంది వీడియో మాత్రం. ఇప్పుడైతే మేము భీమిలి ఫెస్టివల్లోకి వెళ్ళిపోయాము. మచ్ మదన్య, రమేశన్య, దీపోదిన, మా వైఫ్ లైన్ కడుతుంది అన్నమాట. బ్రేక్ డ్యాన్స్కి లైన్ కట్టింది, చాలా బాగుంటుంది బ్రేక్ డ్యాన్సు. చూపించు 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 అంటుంది. కానీ క్రౌడ్ ఇక్కడ కూడా క్రౌడ్ చాలా గట్టిగా ఉన్నది క్రౌడ్ అయితే. కానీ భీమిలి ఫెస్టివల్ అంటే ఫెస్టివల్ బాయ్, ఎందుకంటే చాలా బాగా చేస్తారు ప్రతి ఇయర్, చాలా గట్టిగా చేస్తారు. ఇప్పుడు చూడండి. హాయ్ గైస్, వీడియో చూసే ముందు మీకు మంచి వెబ్సైట్ కోసం చెప్పడానికి వచ్చాను, అదే Lotus 365. ఈ Lotus 365 అనేది జెన్యున్ ట్రస్టెడ్ గేమింగ్ వెబ్సైట్ అనమాట. ఇది మ్యాచ్ ఎవరు గెలుస్తుందో తెలియదు, టాస్ ఎవరికి వస్తుందో తెలియదు. ఇందులో మనకి 50+ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఈ 50+ క్వశ్చన్ చెప్పినట్టుగానే రివార్డ్ పాయింట్స్ అని పొందుకోవచ్చు. రిజిస్టర్ అయిన వెంటనే మనకి 360 వరకు వస్తుంది అనమాట. అలాగే మనకి కస్టమర్ కేర్ కూడా అవైలబుల్గా ఉంటాయి 24/7. ఈ కస్టమర్ కేర్ మనకి ఏ డౌట్ ఉన్నా ఏదైనా సార్ క్లియర్ చేసుకోవచ్చు. ఇందులో 10 మినిట్స్ పీపుల్ పైగా మనం ప్రొడక్ట్ చేసి పార్టిసిపేట్ చేసి మనం అమౌంట్ అనేది గెలుచుకోవచ్చు. ఇందులో మనకి 200+ గేమ్స్ ఉన్నాయన్నమాట. అవి క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్. అలాగే మనకి బ్రాండ్ అంబాసిడర్స్ వచ్చి మనకి ఊర్వశ రవట్ల, సిద్దిక్యు, కాజల్ అగర్వాల్. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, వెంటనే కింద నుండి డిస్క్రిప్షన్ లింక్ పెట్టండి, వెంటనే లింక్ అనేది ఓపెన్ చేసి రిజిస్టర్ అయిపోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతున్నాం. వదినాన లడ్డు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. మమ్మల్ని చూపిస్తారు చూడండి, మేము అవతల దాంట్లో ఉన్నాము. వీళ్ళు చాలా అంటే చాలా గట్టిగా కూడా అరిశారన్నమాట. వెళ్ళామాట ఉదయం దగ్గరికి, అన్న దగ్గరికి చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇది బ్రేక్ డ్యాన్స్ అంట, బ్రేక్ డ్యాన్స్ కంట దారుణంగా చూపించింది. అమ్మ బాబాయ్ ఇలా ఉంటుంది అనుకోలేదు నేను మాత్రం. కానీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమందరం కలిసి. అదొక ట్రిల్ నార్మల్గా లేదు. మేము రమేష్ అదొక అవతల పక్కన్నాం, వీళ్ళు ఇవతల పక్క. ఇదంట బ్రేక్ డ్యాన్స్ అంట, బ్రేక్ డ్యాన్స్. బ్రేక్ డ్యాన్స్ చాలా అమ్మ క్రౌడ్ ఇది. బ్రేక్ డ్యాన్స్ బ్రేక్ డ్యాన్స్ చూపించింది రా బాబు, అంత బ్రేక్ డ్యాన్స్ అయ్యింది, మామూలుగా లేదు. వీళ్ళు ఎలాగున్నారా కానీ లేడీస్, మేమైతే అసలు నేనైతే నాకు మైండ్ అదే తల తిరిగేసింది గైస్. దాన్ని పట్టేటంటే నాకు దిగాక ఏదో అనిపించింది. ఇప్పుడు చూడండి నా రియాక్షన్ ఎలా ఉంటుందో. ఓకే గై, ఇప్పుడు డ్యాన్స్ బై డ్యాన్స్ దగ్గరికి వస్తామాట. తెలుసు కదా వీళ్ళు సాయి నైన్క మా అదే భీమిలి ఫెస్టివల్కి వచ్చారన్నమాట చీఫ్ గెస్ట్గా. కానీ వీళ్ళిద్దరు కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారు వీళ్ళు. కానీ జోక్ ఏంటంటే అయింది గైస్, అది ఈ సాంగ్ ఆపేశారు గైస్. ఏ సాంగ్ ఉంటుంది, ఊ అంట వామ్మ, ఊ అంట వామ్మ ఆపేశారు గైస్. దేనివల్ల అంటే డ్రెస్ చేంజింగ్ వల్ల, డ్రెస్ బాగలేదని ఆపేశారు. ఇప్పుడు 9K అయితే వేరే డ్రెస్ వేసుకొని వస్తుంది అనమాట. అప్పుడు కానీ వీరిద్దరు బాగానే సపోర్ట్ చేస్తారు. డ్యాన్స్ మంత్ చాలా బాగుంది, అందరూ గోల గోల. ఈ క్రౌడు అది, ఈ డ్యాన్స్ బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన డ్యాన్స్ కూడా బాగుంది అనమాట. ఈ సో నైస్. సేమ్ ఎగ్జిట్గా ఫస్ట్ ఎలా చేస్తారు నెక్స్ట్ కూడా అలాగే చేశారు, బాగానే చేశారు మంట, సూపర్ చేశారు. చూడండి అంటే
ఇప్పుడైతే అమ్మవారి డాన్స్ వస్తుంది గైస్, చాలా బాగుంటది. నేను ఇది చూసి సాంగ్ చాలా భయపడ్డా. స్టార్టింగ్ లో లైట్ ఆఫ్ చేసి వాళ్ళు చేసిన అన్నమాట, ఇది చాలా అంటే చాలా బ్యాక్గ్రౌండ్ డ్రాప్స్ కానీ చాలా అంటే చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఫస్ట్ టైం నేను చూడడం అంటే ఇది అమ్మవారి సాంగ్ అనమాట, చాలా గ్రేట్గా చాలా గ్రాండ్గా చేశారన్నమాట. సాంగ్ మాత్రం చాలా బాగుంది. నేను ఈ ఒక్క సాంగ్ లాస్ట్ వరకు తీశాను వీడియో, ఒకసారి చూడండి, స్కిప్ చేయకుండా వీడియో. నేను అర్థం చేసుకోండి ఏంటంటే అమ్మవారి నిజస్వరూపం ఏంటన్నది వాళ్ళు చూపించారు, చాలా బాగుందన్నమాట. శ్రీ శ్రీ నొక్కలమ్మ తల్లి అమ్మవారు అంత బాగా, సాయి నాయనిక వాళ్ళు కూడా చూసి స్టన్ అయిపోయారు, ఇంత బాగా చేస్తున్నారు, ఇంత బాగా అర్థాలు ఉన్నాయని. కానీ నిజంగా చాలా అర్థాలు ఉన్నాయి ఈ సాంగ్లో, ఒక తనలాగా చూసుకొని ఉండిపోయింది. ఎనీవే చాలా బాగా జరిగింది. చూడండి లాస్ట్లో ఫైర్స్ అవి సేమ్ బ్యాక్ డ్రాప్ అయితే ఉజ్జింగా ఫైర్ అనుకుంటారు, అంత బాగా చేశారన్నమాట డిజైనింగ్, వాళ్ళు బ్యాక్ డ్రాప్స్ వేయడం, వాళ్ళు సపోర్ట్ చేయడం. అమ్మాయి కూడా చాలా బాగా వేసింది డ్యాన్స్, మాత్రం ఎక్సలెంట్గా వేసింది డ్యాన్స్ మాత్రం. నేనైతే మ్యూజిక్తో పెట్టేద్దాం అనుకున్నాను కానీ గైస్ ఏంటంటే ఇది అవ్వలేదు, పెట్టకూడదు అనమాట. దాన్ని బట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, చాలా బాగుంటుంది చూడండి. నేను ఇది ఏ సాంగ్ అనేది అమ్మవారి సాంగ్, అమ్మవారిలో అమ్మవారి సినిమాలో ఏదో అనుకున్న సాంగ్ చాలా బాగుంది. నేను ఈ సాంగ్ ఫుల్ సాంగ్ పెడతానులే యూట్యూబ్లో, ఇది ఒక సాంగే చూడండి. అంటే అందరూ ఒకే స్టెప్ అంటే సేమ్ అవుతా, ఒక మనిషి ఏంటి వేస్తుంటే అవతల లేదా సేమ్ బాగానే చేశారన్నమాట. సాంగ్ అయితే మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తారు, అంత బాగా జరిగింది నిజంగా, రియల్గా సూపర్. నేను ఫస్ట్ టైం చూస్తాను ఇదైతే చూడండి గైస్, నాకైతే గూస్ బంప్స్ వస్తాయి చూడగానే. ఇది స్టార్టింగో ఎండింగో తెలీదు, ఆ ఎండింగ్ అనుకుంటా. చాలా అంటే చాలా దడిస్ అంటే ఎవరు చూసినా సరే కొంచెం గూస్ బంప్స్ అనేది స్టార్ట్ అవుతాయి, చాలా బాగుంది. నేనైతే ఈ ఒక్క సాంగే నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అలాగా తీస్తూనే ఉన్నాను, పూర్తిగా తీసాను ఒక్క సాంగే, నాకు నచ్చింది అందుకే తీస్తాను. కానీ సో నైస్ కదా గైస్. అండ్ ఇంకా గైస్ చూడండి అంటే బ్యాక్ సైడ్ తను వేసిన ఏంటంటారు సాంబ్రాన్ వేస్తుంది, అండ్ ఆ అమ్మవారి కూడా సేమ్ ఎగ్జిట్ ఎక్స్ప్రెషన్స్ సేమ్ అంత సూపర్ ఇచ్చారన్నమాట. ఈ సాంగ్ అయితే మాత్రం నేను 100కి 100 మార్కులు వేసేస్తాను, అంత బాగా చేశారన్నమాట. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ గైస్, మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.